ఇక విద్యుత్ కొనుగోలు విషయంలో కేసీఆర్ వేసిన పిటిషన్ పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పు రిజర్వ్ చేసింది న్యాయస్థానం. ఈ రోజు లేదా సోమవారం తీర్పు వెల్లడిస్తామని హైకోర్టు ప్రకటించింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటును సవాల్ చేస్తూ కేసీఆర్ వేసిన రిట్ పిటిషన్ జ్యుడిషియరీ కమిషన్ ఎంక్వైరీ చేస్తే తప్పేంటని పిటిషనర్ను హైకోర్టు ఇప్పటికే ప్రశ్నించింది. ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత దానిలో అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాత దానిపై చర్చించవచ్చని హైకోర్టు చెప్పింది. విద్యుత్ కొనుగోలుపై ఎంక్వైరీ చేయాలని నేరుగా అప్పటి మంత్రి జగదీష్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడారని అడ్వకేట్ జనరల్ గుర్తు చేశారు. ఎంక్వైరీ వేయమని వారే చెప్పినప్పుడు ఈ కమిషన్ ఏకపక్షం ఎలా అవుతుందన్నారు. జస్టిస్ నరసింహారెడ్డి పెట్టిన ప్రెస్ మీట్ లో ఎక్కడ కన్క్లూజన్ కి వచ్చినట్లు మాట్లాడలేదన్నారు. అడ్వకేట్ జనరల్ ఈ విధంగా కోర్టు దృష్టికి తీసుకెళ్లి స్పష్టం చేశారు. విద్యుత్ కొనుగోలు విషయంలో కేసీఆర్ వేసిన పిటిషన్ పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పు రిజర్వ్ చేసింది న్యాయస్థానం. ఈ రోజు లేదా సోమవారం తీర్పు వెల్లడిస్తామని హైకోర్టు ప్రకటించింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటును సవాలు చేస్తూ కేసీఆర్ వేసిన రిట్ పిటిషన్ జ్యుడిషియరీ కమిషన్ ఎంక్వైరీ చేస్తే తప్పేంటని పిటిషనర్ను హైకోర్టు ప్రశ్నించింది. ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాత దానిపై చర్చించొచ్చని హైకోర్టు చెప్పింది. విద్యుత్ కొనుగోలుపై ఎంక్వైరీ చేయాలని నేరుగా అప్పటి మంత్రి జగదీష్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడారని అడ్వకేట్ జనరల్ గుర్తు చేశారు. ఎంక్వైరీ వేయమని వారే చెప్పినప్పుడు ఈ కమిషన్ ఏకపక్షం ఎలా అవుతుందన్నారు. జస్టిస్ నరసింహారెడ్డి పెట్టిన ప్రెస్ మీట్ లో ఎక్కడ కన్క్లూజన్ వచ్చినట్లు మాట్లాడలేదన్నారు అడ్వకేట్ జనరల్. కేసీఆర్ వేసిన పిటిషన్ కి సంబంధించి హైకోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును రిజర్వ్ చేశారు. జ్యుడిషియరీ కమిషన్ ను సవాల్ చేస్తూ కేసీఆర్ వేసిన పిటిషన్ కి సంబంధించి హైకోర్టు ఏం చెప్పింది, మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, విద్యుత్ కొనుగోలు అవకతవకలపైన ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి జ్యుడిషియరీ కమిటీని సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో కేసీఆర్ వేసినటువంటి పిటిషన్ పైన నిన్న, ఈ రోజు రెండు రోజుల పాటు విచారణ కొనసాగింది. ఈ రోజు ప్రభుత్వ తరఫున అడ్వకేట్ జనరల్ తన వాదనలు కూడా వినిపించడం జరిగింది. ఇరు వాదనలు విన్నటువంటి కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఈ రోజు సాయంత్రంలోగా లేదా సోమవారం ఉదయం తీర్పును కూడా వెల్లడిస్తామంటూ కూడా హైకోర్టు స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనపడింది. ఇక ఏజీ అడ్వకేట్ జనరల్ తన వాదనలు వినిపిస్తూ స్వయంగా విద్యుత్ కొనుగోలు అంశం పైన ఎంక్వైరీ చేయడానికి ఆదేశాలు జారీ చేసేటువంటి సమయంలోనే అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. అందులో చర్చ జరిగినప్పుడు విద్యుత్ కొనుగోలులో జరిగినటువంటి అవకతవకలకు సంబంధించి మీకు ఏవైనా అనుమానాలు ఉన్నట్లయితే ఖచ్చితంగా ఎంక్వైరీ చేయనట్టు కూడా అప్పటి విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడారు. దాని ఆధారంగా చేసుకొని మేము కమిషన్ ఏర్పాటు చేశామనేటువంటి అంశాన్ని అడ్వకేట్ జనరల్ తన యొక్క వాదనలు కూడా వినిపించడం జరిగింది. మరోవైపు జస్టిస్ నరసింహారెడ్డి పెట్టినటువంటి ప్రెస్ మీట్ లో ఎక్కడా కూడా అతను ఒక నిర్ధారణకు వచ్చినట్లు, కంక్లూషన్ కు వచ్చినట్లు తను మాట్లాడలేదని, ప్రెస్ మీట్ లో వీడియోలో బయాసడ్ గా మాట్లాడలేదనేటువంటి అంశాన్ని కూడా స్పష్టంగా తన వాదనలు కూడా వినిపించడం జరిగింది. నిబంధనల ప్రకారం ఇప్పటికే రెండు సార్లు నోటీసులు ఇచ్చామని, విద్యుత్ కొనుగోలు వ్యవహారంపై పబ్లిక్ నోటీస్ సైతం కూడా జారీ చేసినట్లు తమ వాదనలు కూడా వినిపించారు. కానీ వ్యక్తిగతంగా విచారానికి హాజరు కాకుండా కోర్టుకు వచ్చి వాళ్ళు అఫిడవిట్ దాఖలు చేశారు. కానీ మేము వ్యక్తిగతంగా విచారానికి హాజరు కావాలంటూ కూడా చెప్పడం జరిగింది. అందులో ఏవైనా కూడా తప్పిదాలు ఉన్నా, అవినీతికి పాల్పడినా లేదా విద్యుత్ కొనుగోలు పాటు ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించిన అంశాల పైన కూడా పూర్తి స్థాయిలో కమిషన్ పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఆ విచారణ సహకరించాలనేటువంటి అంశాన్ని చెప్పారు. మరోవైపు ఇప్పటికే దాదాపు 15 మందికి పైగానే వారి నుండి కూడా సమాచారాన్ని రాబట్టాము. ఇందులో మాజీ సీఎండీగా ఉన్నటువంటి ప్రభాకర్ రావుతో పాటు మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి కూడా ఉన్నారనేటువంటి అంశాన్ని కోర్టు దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. నిబంధనల ప్రకారమే ఎంక్వైరీ కమిషన్ యాక్ట్ 8B కింద నోటీసులు జారీ చేసి విచారణ జరుపుతుందనేటువంటి అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. మరి ఇరు ఆధారాలు విన్నటువంటి కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, ఇప్పటికే రిజర్వ్ లో పెట్టింది కాబట్టి సోమవారం కానీ ఈ రోజు సాయంత్రం కానీ తీర్పును వెల్లడించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది.